అనంతపురం కళ్యాణదుర్గం పట్టణం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఏపీ లీడ్ క్యాంప్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జే శివశంకర మాజీ జెడ్పీటీసీ కొల్హాపురప్ప మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు మండల పార్టీ కన్వీనర్ డికే రామాంజనేయులు ఎస్సీసీఎల్ నాయకులు ఓబుల రాజు మల్లిపల్లి నారాయణ రంగప్ప మల్లేష్ మాజీ కౌన్సిలర్ గొరక నారాయణ గోళ్ళ రాము తదితరులు పాల్గొన్నారు దళిత వైద్యుణ్ణి అనుమానించడం దారుణం మాజీ ఎమ్మెల్యే ఉన్నం ధ్వజం కోవిడ్-19 విధులను ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ కేవలం రక్షణ కోసం మాస్కులు పీపీఈ కిట్లు అడిగిన పాపానికి వైద్యులు సుధాకర్ను సస్పెండ్ చేయడం దారుణం అక్కడితో ఆగకుండా కుటుంబ సభ్యులను బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైద్యుని విశాఖలో నడి రోడ్డుపై అర్ధనగ్నంగా ఈడ్చుకుపోవడం బాధాకరం అక్కడితో ఆగకుండా చేతులు వెనక్కి కట్టి ఆటలో తీసుకుపోయి మానసిక వైద్యశాలకు తరలించడం దారుణం ఏకంగా కుమారుడిపై కూడా కేసు పెట్టడం చూస్తే వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి వేరుశనగ విత్తనాల పంపిణీ అర్హులైన ప్రతి రైతుకు 4 బస్తాలు ఇవ్వాలని అడ్డుకోలు నిబంధనలు పెట్టి రైతులకు విత్తనకాయలు ఇవ్వకుండా చేస్తున్నారు జగన్ అధికారంలోకి రావడానికి ముందు విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ బిల్లులు విపరీతంగా పెంచేశారు ఒక్కో నెల సాధారణంగా 200 వరకు వచ్చే విద్యుత్ బిల్లులు నేడు 1000 రూపాయలు వస్తుంది కరోనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 3 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి మడం తిప్పడం మాట తప్పము అన్న ముఖ్యమంత్రి మద్యం విషయంలో కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచి అందులోనూ ఏకంగా 75% ధరలు పెంచడం దారుణం తన అనునాయకులకు చెందిన కంపెనీల మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కేవలం జెటాక్స్ కట్టే కంపెనీల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు తప్ప అంత ధరలు పెంచి మంచి కంపెనీల మద్యం అందుబాటులో ఉంచడం లేదని దుయ్యబట్టారు ఇంకా రైతుల విషయానికి వస్తే వాళ్ళంతా కూడా వేరుచేనికి అందరూ తుయ్యాల పెట్టుకొచ్చారా అందరూ రైతులే అందరూ తిన్నోళ్ళు కానీ పెట్టోళ్ళు కానీ అందరూ రైతులేనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఎన్ని పాస్బుక్లు ఉంటే ఆ పాస్బుక్ ఇచ్చి ఒక పాస్బుక్ 4000 ఇచ్చాడు ఈనాడు 3 ఇయ్యాలి అంటాడు అది కూడా 4-5 ఒకట్ల కుటుంబం నాలుగైదు పాస్బుక్ ఉంటే ఒకటే కుటుంబానికి ఒకటే అంటాడు అంటే అదే కాకుండా ఇంకా సన్నకారు దాన్ని పెట్టకారా సన్నకారం లేదు రైతులు కూడా రైతులు మాత్రం పెట్టాలంటాడు అటువంటి అవుతుంది ఇంకా రెండవది ఏదైనా కానీ ఆర్భాటంగా ప్రారంభిస్తాడు రైతు పరాస ప్రారంభించి 10-20 మందికి ఇస్తాడు ఆటో వాళ్ళకి 10-20 మందికి 5 మందికి 1000 మందికి ఇస్తారు 3-4 మంది తప్పిస్తారు అన్నీ కూడా ఆర్భాటంగా ప్రకటించి అందరికీ ఇవ్వాలని చెప్పి వాక్యం అందరికి ఇవ్వాలంటే అడిగిపోయాడు ఎవరికి ఇసుక దొంగ రవాణా చేయకూడదు అంటాడు ఆయన చేసుకుంటాడు మద్యం బ్రాండ్లో నేనంతా కూడా వాళ్ళ మద్యం బ్రాండ్లో తనకు కాబట్టినటువంటి మద్య నిషేధం అంటాడు రేట్లు విపరీతంగా పెంచాడు ఆ పెంచిన రేట్లు కూడా అది ఏదో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళు తన కిచ్చుల్లో తయారు చేసినటువంటి బ్రాండ్లో బావు మాత్రమే ఇస్తానంటాడు అటువంటి రీతిలో అందరినీ కూడా డబ్బు పడిచ్చాడు అట్లా ఇట్లా గబ్బవాళ్ళు పూర్తి స్థాయిలో అందరిని నాశనం చేశాడు అదేవిధంగా ఇసుకి ఆడ కూడా రవాణా కాకూడదు ఒక లోడ్ కూడా బాగకూడదు అంటాడు అక్రమ రవాణా అంతా తను తనకు తన శిష్యులే చేస్తాను ఇంకొకరు ఎవరు చేయకుండా చేస్తారు అది ఏదైనా ఏ పని అయినా కూడా దాన్ని ప్రారంభించేది ఒకటి అందరికి ఏది చేయకుండా ఉండేది అది పెద్ద ఉద్యోగం అని భావిస్తున్నా ఇంకా అదేవిధంగా అందరూ భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లకి అంతా పూజ చేస్తున్నారు మోడీ ప్రభుత్వంలో పూజ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో సుధాకర్ అనేవాడు తన ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది తన కుటుంబానికి మాస్కులు అడిగడానికి సస్పెండ్ చేయకుండా వాడిని విపరీతంగా బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు కూడా బెదిరించలేని కుటుంబాన్ని అంతా పెట్టి కూడా మాట్లాడుతున్నారు సందర్భం కూడా ఉంది దానికి కూడా ఆయన మన ఏదో మాట్లాడితే దానికి ప్రజలు
బజార్ లో కూడా ఒకటి సందర్భం అది బజార్ లో వెనకట్టి గంగన్ నేరం చేసింది నువ్వు తాగింటే నువ్వు జైలు చెప్పి అంతేగాని చేతులు వెనకట్టడం ఏమి అడిగాళ్ళ పిచ్చి పట్టినదని పేర్లు కానీ తోటి పని ఉంది పట్టుకుపోయి నువ్వు పిచ్చి హాస్పిటల్ చేసి కానీ బుద్ధి పుట్టినట్లు సమ తెచ్చుకునే మాట్లాడే కరెక్ట్ కాదు అది పూర్తిగా మీరే నేరం ఆయన్ని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన కొడుకు మీద కూడా కేసు పెట్టడమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరూ కూడా బెదిరించేటువంటి మాట్లాడే పూర్తిగా నిమగ్నమయ్యి పూర్తిగా మీరే నేరం అని మేము భావిస్తున్నాము అదేవిధంగా ఆయన కూడా మొదలు అంటే మొట్టమొదలు దాన్ని చెప్పండి నేను ఇవ్వండి నేను ఇడలు కాదు ఏమని చెప్పాను.